అసలు డాండ్రఫ్ ఎందుకు వస్తుంది? మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ డాండ్రఫ్ డర్టీ హెయిర్ ఆర్ హైజీన్గా లేకపోవడం వల్ల వస్తుంది అనుకుంటారు. బట్ దిస్ ఈజ్ నాట్ ట్రూ, ఇది నిజం కాదు. డాండ్రఫ్ అనేది తలపై ఉండే మలాసీజియా గ్లోబోసా అనే ఫంగస్ వల్ల వస్తుంది. ఈ ఫంగస్ వల్ల ఫ్లేకింగ్ అంటే పొట్టు, ఇచ్చింగ్ అండ్ ఇరిటేషన్ లాంటివి వస్తాయి. డాండ్రఫ్ అనేది లైఫ్లో కామన్గా చూడొచ్చు చాలామందిలో, బట్ దీన్ని ఇగ్నోర్ చేయకూడదు బికాస్ డాండ్రఫ్ వల్ల ఇరిటేషన్ అండ్ డిస్కంఫర్ట్ వస్తాయి. డాండ్రఫ్ రావడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఇరిటేటెడ్ ఆయిలీ స్కాల్ప్, డ్రై స్కాల్ప్, సెన్సిటివ్ హెయిర్ ప్రొడక్ట్స్, సెబమ్ ప్రొడక్షన్ అంటే హెయిర్ కుదులలో ఆయిల్ ఎక్కువగా ఉండడం వల్ల అండ్ ఫంగస్ గ్రోత్ వల్ల మనకి డాండ్రఫ్ వస్తుంది. ఈ 9 హోమ్ రెమెడీస్తో న్యాచురల్గా డాండ్రఫ్ని ఎలా క్లియర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్, టీ ట్రీ ఆయిల్. టీ ట్రీ ఆయిల్లో యాంటీ మైక్రోబిల్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేషన్ లక్షణాలు ఉంటాయి. ఇవి డాండ్రఫ్కి కారణమయ్యే ఫంగస్ని ట్రీట్ చేస్తుంది. ఇది ఇరిటేటెడ్ స్కిన్ అండ్ సెన్సిటివ్ స్కిన్ని కూడా ట్రీట్ చేస్తుంది. ఇది డాండ్రఫ్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఆయిల్స్లో యూజ్ చేయొచ్చు, లైక్ కోకోనట్ ఆయిల్లో మిక్స్ చేసి హెయిర్కి అప్లై చేయాలి. అండ్ షాంపూస్లో కొన్ని డ్రాప్స్ వేసుకొని కూడా యూజ్ చేయొచ్చు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ హోమ్ రెమెడీ అని చెప్పచ్చు. ఇన్స్టాంట్గా ఇచ్చింగ్ అండ్ స్కాల్ప్ అయిన దురదని తగ్గిస్తుంది. సెకండ్, అలోవెరా. అలోవెరాలో హైడ్రేటింగ్ లక్షణాలు ఉంటాయి. ఇది డాండ్రఫ్ వల్ల కలిగే ఇరిటేషన్ అండ్ ఇన్ఫ్లమేషన్కి హెల్ప్ అవుతుంది. ఇది మీ స్కాల్ప్కి కావాల్సిన పోషకాలని అందిస్తుంది అండ్ డాండ్రఫ్ వల్ల వచ్చే డ్రైనెస్ని కూడా తగ్గిస్తుంది. ఇందులో యాంటీ మైక్రోబియల్ అండ్ యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండడం వల్ల ఇది డాండ్రఫ్ని ట్రీట్ చేస్తుంది. అలోవెరాని స్కాల్ప్ మీద డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసినప్పుడు కూలింగ్ ఎఫెక్ట్ని ఫీల్ అవ్వచ్చు. అలోవెరాని పెరుగులో కూడా మిక్స్ చేసుకొని హెయిర్ మాస్క్ లాగా యూజ్ చేయొచ్చు. ఇది డాండ్రఫ్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. థర్డ్, నిమ్. అంటే వేపాకు. వేపాకులో యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్తో ఫైట్ చేస్తుంది. ఇది డాండ్రఫ్ని తిరిగి రాకుండా చేస్తుంది. హెయిర్ కుదులలో హెయిర్ని స్ట్రాంగ్గా చేస్తుంది అండ్ హెల్తీ హెయిర్ని కూడా చూడొచ్చు. నీమ్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. వేపాకుని పేస్ట్గా చేసుకుని హెయిర్ మాస్క్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా వేపాకు ఉడకబెట్టి ఆ వాటర్ని హెడ్ బాత్ తర్వాత హెయిర్కి అప్లై చేయాలి. ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల డాండ్రఫ్ పోతుంది అండ్ మళ్ళీ తిరిగి రాకుండా కూడా చేసుకోవచ్చు. ఫోర్త్, లెమన్. లెమన్లో హెయిర్ అండ్ స్కాల్ప్కి కావాల్సిన వైటమిన్ సి ఉంటుంది. ఇది స్కాల్ప్లో పిహెచ్ని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది అండ్ డాండ్రఫ్ని కూడా తగ్గిస్తుంది. లెమన్ హెయిర్లో ఉన్న ఆయిలీనెస్ని తగ్గిస్తుంది, అంటే జిడ్డును తగ్గిస్తుంది. లెమన్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. లెమన్ని డైరెక్ట్గా స్కాల్ప్కు అప్లై చేసుకోవచ్చు ఆర్ లెమన్ని కోకోనట్ ఆయిల్తో మిక్స్ చేసుకొని స్కాల్ప్కు అప్లై చేయాలి. తర్వాత మైల్డ్ షాంపూతో హెడ్ బాత్ చేయాలి. ఇలా చేయడం వల్ల డాండ్రఫ్ పోతుంది అండ్ హెయిర్ గ్రోత్ కూడా బూస్ట్ అవుతుంది. ఫిఫ్త్, ఫెనుగ్రిక్ సీడ్స్. అంటే మెంతి గింజలు. మెంతి సీడ్స్ డాండ్రఫ్కి గుడ్ న్యాచురల్ రెమెడీ అని చెప్పొచ్చు. ఇది స్కాల్ప్ని హెల్తీగా చేస్తుంది అండ్ హెయిర్ని ఫాస్ట్గా గ్రో అయ్యేలాగా చేస్తుంది. ఇందులో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండడం వల్ల డాండ్రఫ్కి అగైనెస్ట్గా ఫైట్ చేస్తుంది అండ్ ఇందులో ప్రోటీన్ అండ్ విటమిన్ సి కూడా ఉంటుంది. ఇవి స్కాల్ప్కి కావాల్సిన పోషకాలని అందించి డాండ్రఫ్ని క్లియర్ చేస్తాయి. మెంతి సీడ్స్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. నైట్ అంతా వాటర్లో నానబెట్టి మార్నింగ్ లెమన్ ఆర్ కోకోనట్ ఆయిల్ ఆర్ కర్డ్ వేసి మిక్సీలో పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని హెయిర్కి అప్లై చేయాలి. 30 మినిట్స్ ఆగిన తర్వాత మైల్డ్ షాంపూతో వాష్ చేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల డాండ్రఫ్ పోతుంది. 6th, యోగర్ట్. అంటే పెరుగు. పెరుగులో లాక్టిక్ యాసిడ్ అండ్ ప్రోటీన్ ఉంటుంది. లాక్టిక్ యాసిడ్ డాండ్రఫ్ని తగ్గిస్తుంది, ప్రోటీన్ హెయిర్ కుదులలో నుంచి హెయిర్ని స్ట్రాంగ్గా చేస్తుంది. పెరుగుని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. పెరుగుని డైరెక్ట్గా స్కాల్ప్ మీద అప్లై చేసి 10 to 15 మినిట్స్ తర్వాత వాష్ చేసుకోవాలి. ఇంకా పెరుగుని బ్లాక్ పేపర్తో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల డాండ్రఫ్ని తగ్గిస్తుంది. 7th, సాల్ట్. హెయిర్కి సాల్ట్ టచ్ చేయకు, హెయిర్ ఫాల్ అవుతుంది అని ఖచ్చితంగా వినే ఉంటారు. బట్ దిస్ ఈజ్ నాట్ ట్రూ. ఒకసారి షాంపూస్లో ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూస్తే అందులో సోడియం క్లోరైడ్ ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని టేబుల్ సాల్ట్ అంటాం. సాల్ట్ మీ స్కాల్ప్లో ఉన్న ఆయిల్ని అబ్జర్వ్ చేసి ఇచ్చి అండ్ ఇరిటేషన్ని తగ్గిస్తుంది. ఆయిలీ స్కాల్ప్ ఉండడం వల్ల ఫోర్హెడ్ మీద పింపుల్స్ వస్తాయి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు డాండ్రఫ్ని క్లియర్ చేసుకోవాలి. సాల్ట్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. పించ్ ఆఫ్ సాల్ట్ మీరు రెగ్యులర్గా యూజ్ చేసే షాంపూస్లో యాడ్ చేసుకొని అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి. 1 to 2 మినిట్స్ తర్వాత వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల డాండ్రఫ్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. 8th, యాపిల్ సైడర్ వెనిగర్. యాపిల్ సైడర్ వెనిగర్ న్యాచురల్ హెయిర్ క్లెన్సర్ లాగా వర్క్ అవుతుంది. ఇందులో ఎసిడిక్ నేచర్ ఉండడం వల్ల స్కాల్ప్లో ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది అండ్ ఫంగస్ గ్రోత్ని కూడా ప్రివెంట్ చేస్తుంది అండ్ మీ స్కాల్ప్లో పిహెచ్ బ్యాలెన్స్ని రీస్టోర్ చేస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. కప్ ఆఫ్ వాటర్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ యాపిల్ సైడర్ వెనిగర్ని మిక్స్ చేసి ఆఫ్టర్ హెడ్ బాత్ మీ హెయిర్కి అప్లై చేయాలి.
2 మినిట్స్ తర్వాత వాష్ చేయాలి. ఇలా వీక్కి 1 టైం చేస్తే బెస్ట్ రిజల్ట్స్ని చూడొచ్చు. యాపిల్ సైడర్ వెనిగర్ పింపుల్స్ని క్లియర్ చేస్తుంది. ఇది పింపుల్స్ మీద ఎలా వర్క్ అవుతుందో ఈ వీడియోలో చూడొచ్చు. 9th, ఆలివ్ ఆయిల్ అండ్ వెనిగర్. ఆలివ్ ఆయిల్ హెయిర్కి న్యాచురల్ కండిషనర్గా వర్క్ చేస్తుంది అండ్ లైట్ వెయిట్, అప్లై చేసినట్టు కూడా ఉండదు. వెనిగర్లో ఎసిడిక్ లక్షణాలు ఉంటాయి. వెనిగర్ అండ్ ఆలివ్ ఆయిల్ మిక్స్ స్కాల్ప్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇది ఎలా యూజ్ చేయాలో చూద్దాం. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ అండ్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ వెనిగర్ మిక్స్ చేసి స్కాల్ప్లో 5 మినిట్స్ మసాజ్ చేసుకొని షాంపూతో వాష్ చేసుకోవాలి. తర్వాత కండిషనర్ని అప్లై చేస్తే బెస్ట్ రిజల్ట్స్ని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.